ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. మనిషి, ఆవు, మేక, గొర్రె, పిల్లి, కుక్క, గేదె, పులి, ఖడ్గమృగము, ఏనుగు, ఇవన్నీ జరాయుజములు. అంటే తల్లి కడుపులో మావితో కప్పబడి పుట్టిన తర్వాత కొంతకాలము పాలతో పోషింపబడతాయి. తర్వాత క్రమక్రమంగా ఇతర ఆహారాన్ని అలవాటు చేసుకుంటాయి. మనిషి కూడా జరాయుజము. పుట్టిన తర్వాత పాలపైన కొన్ని నెలలు జీవిస్తాడు. క్రమక్రమంగా ఘన పదార్థాన్ని స్వీకరిస్తాడు. అటువంటి మనిషి శరీర నిర్మాణము, దంత నిర్మాణము, జీర్ణకోశ వ్యవస్థ శాఖాహారానికి అనుకూలంగా ఉంది తప్ప మాంసాహారానికి కాదు. అయినప్పటికీ మనిషి తను పుట్టిన వాతావరణాన్ని బట్టి, పెంచిన వ్యక్తుల సంస్కారాన్ని బట్టి మాంసాహారాన్ని అలవాటు చేసుకుంటున్నాడు. ఏ పిల్లవాడు నాకు మాంసాహారం తినిపించు అని అడుగడు. అతడు పాలతో జీవిస్తాడు, తర్వాత శాఖాహారం తింటాడు. కొంతకాలానికి తల్లిదండ్రులు ఆ ఆహారాన్ని అలవాటు చేస్తారు. కనుక అలవాటును బట్టి మాంసాహారము జీవన విధానంలో ఒకటిగా మారుతోంది. అటువంటి అలవాటు చేయనటువంటి తల్లిదండ్రులు, అటువంటి సమాజము ఉంటే వ్యక్తి మాంసాహారిగా మారడు. కానీ దుస్సాంగత్యము చేసే వ్యక్తులు శాకాహారులు కూడా మాంసాహారులుగా మారటం చూస్తున్నాం. అది సాంగత్య దోషము. మాంసాహారము రుచిగా ఉంటుంది, అందుకే మేము తింటున్నాము అని చాలామంది అంటుంటారు. అది వాళ్ళ భ్రమ మాత్రమే. మాంసంలో రుచి లేదు, నీ ఆలోచనలో ఉంది, నీ వండడంలో ఉంది. ఏ మాంసమైనా చప్పగా ఉంటుంది, అందులో నూనె, మసాలాలు, ఉప్పు, కారము, ఉల్లి, వెల్లుల్లి ఇటువంటివన్నీ వేసి చక్కగా ఉడకబెట్టి కాల్చి తింటే రుచిగా ఉంటుంది. ఆ రుచి మసాలాను బట్టి, ఉప్పు కారాలను బట్టి వచ్చిందే తప్ప మాంసాన్ని బట్టి వచ్చింది కాదు. నిజంగా మాంసం రుచిగా ఉంటే ఈ మసాలాలు, నూనెలు, ఉప్పు కారాలు వేయవలసిన అవసరం లేదు కదా. అది రుచిగా ఉండదు కాబట్టి ఇవన్నీ వేసి మీరు తింటున్నారు. అవి లేకుండా ఏ మాంసాహారి కూడా మాంసాన్ని తినలేడు. కానీ కొంతమంది చెప్తారు, కొన్ని అటవిక ఆదిమ సమాజాలలో మనుషులు జంతువులను చంపి పచ్చి మాంసమే తింటారు, కొందరు పచ్చి మాంసం తినే వ్యక్తులు కూడా ఉన్నారు అని అంటారు. కానీ అది ఎక్కడో కోటి కుక్కరు ఉంటారు. అటువంటి ఆ పచ్చి మాంసం తినే వ్యక్తుల బుద్ధిలో కానీ, మాటలో కానీ, నడవడిలో కానీ ఏ నాగరికత కనబడుతోంది, ఏ ఉన్నతి కనబడుతోంది, ఏ చాతుర్యం కనబడుతోంది, ఏ బుద్ధి వైశద్యం కనబడుతోంది? వారంతా వెనుకబడిన వారిగా, ఆటవికులుగా, అనాగరికులుగా మిగిలిపోయారు. కాబట్టి మాంసాహారము రుచిగా ఉంటుంది అనేది ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు అవగాహన. ఆ రుచికి కారణము అందులో వేసే పదార్థాలు తప్ప మాంసము కాదు. ఆ పచ్చి మాంసం తింటే అరగకపోగా కడుపు నొప్పి వస్తుంది, పొట్ట పాడైపోతుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. సింహము, చిరుతపులి లాంటి మాంసాహార జీవులు స్వయంగా ఏ ఆయుధాన్ని ఉపయోగించకుండా సహజంగా తమ అంగ ప్రత్యంగాలతోటే జంతువును చంపి మాంసాన్ని తినేస్తాయి. కానీ మనిషి జంతువును చంపాలంటే ఆయుధం కావాలి. మళ్ళీ చంపగానే సహజంగా ఆ మాంసాన్ని తినలేడు, దాన్ని ఉడకబెట్టాలి, కాల్చాలి, ఇంకేదో ఇంకేదో చేయాలి.
కాబట్టి ఇది కృత్రిమంగా జరిగే ప్రక్రియ, సహజ ప్రక్రియ కాదు. ఎందుకంటే మనిషి శరీర నిర్మాణము, దంత నిర్మాణము, జీర్ణ అవయవాలు మాంసాహారానికి అనుకూలంగా లేవు. కాబట్టి అతడు కృత్రిమంగా ఇదంతా చేస్తాడు. కాబట్టి మాంసాహారంలో రుచి లేదు, నీ యొక్క వండే విధానంలో రుచి ఉంది. ఇటువంటి మసాలాలు వేసి పచ్చిగడ్డి పచ్చడి చేసిన రుచిగానే అనిపిస్తుంది. కాబట్టి రుచి అని వంకబెట్టి దయచేసి మాంసాహారం తినకండి. శాకాహార వంటలు కూడా చక్కగా వండితే ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒక ప్రాణిని చంపి తినే అధికారము మనకు లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే పని మనపైన జరిగితే మనకంటే బలవంతుడు మనల్ని చంపి ముక్కలు ముక్కలు చేసి కాల్చితే ఎలా ఉంటుందో ఎవరికి వారు ఒక్కసారి ఊహించుకుంటే మరి మాంసం రుచిగా ఉంటుందా అనేది తెలుస్తుంది. కాబట్టి గుణవంతులు, బుద్ధిమంతులు, సంస్కారవంతులు ఉపదేశంతో, ఊహతో సత్య అసత్యాలను తెలుసుకొని అసత్యాన్ని వదిలిపెట్టి సత్య మార్గంలోకి వస్తారు. ఇదే మన భారతదేశ పరంపర. ఓం శాంతి శాంతి శాంతి.